వస్తున్నాం, ఇటు అయింది వెనకాల ఉన్నాం, మీ దగ్గరకు వస్తున్నాం. ఇలా వస్తా వస్తా అందరి దగ్గర అందరూ మాట్లాడుతురు కానీ. హాయ్ అన్న, లోకేష్ అన్న చెప్పండి. నేను బాలు నాయక్, మాచల నియోజకవర్గం, మచ్చంగుంట గ్రామం. అన్న అన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో ర్యాంకింగ్స్ పడిపోయాయన్న. ఇట్లా ర్యాంకింగ్స్ పడిపోయాయని చెప్పేసి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ అన్న. ఆ నాగార్జున యూనివర్సిటీలో ర్యాంకింగ్స్ పడిపోవడం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అట్లానే యూనివర్సిటీలో నాణ్యత లోపించడానికి గల కారణం ఏంటి? యూనివర్సిటీస్కి పూర్వవైభవం రావడానికి మీ యొక్క ప్రణాళిక ఏంటి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నానన్న. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తాం జరిగింది. వాళ్ళందరినీ ఆనాడు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం జరిగింది. వైస్ ఛాన్సలర్స్ని గైడ్ చేసేదాన్ని కూడా ఆ యూనివర్సిటీ అలుమ్నై ఎవరైతే బాగా చదువుకుని పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించారో, పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారో వాళ్ళందరినీ బోర్డులో కూడా నియమిస్తాం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ పోస్టులన్నీ ఏకంగా బేరం పెట్టి అమ్మేశారు, పొలిటికల్ అపాయింట్మెంట్స్ చేశారు. దానివల్లనే ఈరోజు మన యూనివర్సిటీ రేటింగ్లు పడిపోతున్నాయి. కానీ సైకో జగన్ ఏమంటాడు, ఆక్స్ఫర్డ్ లాగా మన యూనివర్సిటీలు తీర్చిదిద్దుతాడంట. అంటే అబద్ధాన్ని చెప్పేదాన్ని కూడా అద్దుంటుంది. అంటే ఒక అబద్ధం 10 సార్లు చెప్పి ప్రజల మనసులో నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ సైకో జగన్. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మన యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకొస్తాం, పెండింగ్ పోస్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం మేము భర్తీ చేస్తాం, అవసరమైన మేరకు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన యూనివర్సిటీకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్. కొంచెం స్పీడ్ అప్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పమ్మా, తల్లి చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువగళం. My name is Harita Sai Aradhila from Vijay Jyoti Degree College, Vemur Division. Chappamma, chappu impadutundi. నాడు నేడు అనే కార్యక్రమంతో 4 లక్షల మంది విద్యార్థులు కోల్పోయారు. అమ్మా కంగారు పడకుండా కూల్ గా చెప్తాలి, పర్లేదు. ఓకే సార్. పేరెంట్స్ మనీ ఎఫర్ట్ చేసే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మాలాంటి మధ్య తరగతి మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో డిగ్రీ చదువుతున్నారు. మాకంటూ ప్లేస్మెంట్స్ లేవు, లైబ్రరీస్ లేవు, ఇంటర్న్షిప్స్ లేవు, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేదు. మీ పార్టీ వస్తే మా డిగ్రీ విద్యార్థులకు ఏం న్యాయం చేస్తారు? చెల్లమ్మ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు కాదు, డిగ్రీ కూడా చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది ఆనాడు లక్ష్యంగా పెట్టుకుని పరిశ్రమలు తీసుకొచ్చాం. ఒక ఉదాహరణ ఫాక్స్కాన్. ఫాక్స్కాన్ అనేది ఈరోజు మీరు వాడే షామి ఫోన్లు తయారు చేసే కంపెనీ. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 15,000 మంది మహిళలకి ఉద్యోగాలు కల్పించాం. అదేవిధంగా రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తాం. మీలాంటి చెల్లమ్మలకి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, మీరు అన్నట్టు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత
గతంలో చెప్పినట్లే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసారు, సరిగా డబ్బులు చెల్లించట్లేదు, దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకే కాదు నిరుపేద కుటుంబాలకు కూడా భారంగా మారింది. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ విధానం మేము అమలు చేస్తాం. అంతేకాకుండా మార్క్ లిస్టులో రాని 2 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తరఫున ప్రభుత్వమే 1 టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్ట్ మళ్ళీ వాళ్ళకి అందజేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. ఏమంటే కొంచెం త్వరగా చేసి యువతలు కూడా వెయిట్ చేస్తున్నారు. హాయ్ అన్నా. ఒక్క నిమిషం, ఎక్కడుందమ్మా నాక్క? హాయ్ అన్నా. చెప్పు. హాయ్ అన్నా, నా పేరు రామానుజ, నేను ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి వచ్చాను. చెప్పమ్మా. స్టార్ట్ చేసే ముందు మీ బెస్ట్ ఫ్రెండ్ తో డిస్కస్ చేశారా? జనవరి 27న పాదయాత్ర ప్రారంభించాను. దానికి 2 రోజుల ముందల ఇంటి నుంచి నేను బయలుదేరడం జరిగింది. నా పుట్టినరోజు జనవరి 23. సో నేను ఎవరితో డిస్కస్ చేయలే, కానీ నా పుట్టినరోజు నాడు స్నేహితులందరూ సర్ప్రైజ్ పార్టీ ఇస్తే వాళ్ళు తిప్పి చెప్పాను నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నా, పాదయాత్ర పూర్తయిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. ఎవరన్నా కానీ కొంచెం కష్టమైన రోజుల తర్వాత మిత్రులతో గడపాలని కోరుకుంటుంది, అవునా కాదా? డెఫినెట్లీ ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్. నేను అనుకున్నా ఇంకో 4-5 నెలల్లో పాదయాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ మా స్నేహితుల దగ్గరికి వెళ్తా. థ్యాంక్ యూ. ఏమండే అవి మైక్ ఎవరైతే పట్టుకెళ్తున్నారో మీరు ఆపండి. మీరు ఇక్కడ ఇవ్వండి. మీరు పక్షపాతం చూపిస్తున్నారట. ఇక్కడ గొడవ పెడుతున్నారు మా చెల్లెలు.